వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక వేదిక మ్యాథమెటిక్స్ తో మేము ముందుకు వచ్చాము. ప్రీవియస్ గా అయితే మనం 11 to 20 నెంబర్స్ యొక్క స్క్వేర్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను కదా. అలాగే 5 డిజిట్ అన్నది 5 అన్న నెంబర్ యూనిట్స్ ప్లేస్ లో ఉంటే దాని యొక్క స్క్వేర్ కి ట్రిక్ ఏంటని చెప్పాను. ఇప్పుడు ఈ క్లాస్ లో 1 to 100 యొక్క స్క్వేర్ వాల్యూస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ర్యాండమ్ గా కొన్ని నెంబర్స్ తీసుకుందాము, లైక్ 36 హోల్ స్క్వేర్, 54 హోల్ స్క్వేర్, 73 హోల్ స్క్వేర్, ఇలా డిఫరెంట్ నెంబర్స్ తీసుకుందాము. దీని యొక్క స్క్వేర్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాం. సో 3 యొక్క స్క్వేర్ ఎంత? 3 3 9, కానీ మనం 9 ని 09 అని 2 డిజిట్ నెంబర్ గా ఏర్పడాలి. అలాగే 6 స్క్వేర్ వచ్చేది 6 6 36. సో మనం దీని యొక్క స్క్వేర్ ఫస్ట్ రాసేయాలి. తర్వాత ఇక్కడ దీన్ని మనం లీవ్ చేసేసి 3 ఇంటూ 6 అలాగే 6 ఇంటూ 2 మల్టిప్లై చేయాలి. 3 6 18 18 2 36. ఇప్పుడు ఆ 36 అన్నది ఇక్కడ ఈ సెంటర్ లో రాసిపోయి అన్నమాట, ఓన్లీ 2 డిజిట్ నెంబర్స్. ఓకే, 6 6 ప్లస్ 3 ఇస్ 9 9 ప్లస్ 3 ఇస్ 12. సో ఈ 1 అన్నది ఇక్కడ క్యారీ ఫార్డ్ అవుతుంది. సో 1296 ఇస్ ద ఆన్సర్. ఈ మెథడ్ లో మనం చేస్తే ఎంత నెంబర్ అయినా టిల్ 100 వరకు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నెంబర్ చూద్దాం. సో 5 స్క్వేర్ ఇస్ 25 అండ్ 4 స్క్వేర్ ఇస్ 16. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇది మనం లీడ్ చేశారు. సో 5 ఇంటూ 4 ఇంటూ 2, 5 4 20 24 22 40. సో 40 అనేది ఇక్కడ యాడ్ చేస్తాము. 6 1 9 2. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు 73 చూద్దాము. 77 7 49, 3 3 9, కానీ 9 అని రాయకూడదు, 09 అని రాయాలి కదా, 09. ఓకే, ఇప్పుడు దీన్ని లీక్ చేసేది 7 ఇంటూ 3 ఇంటూ 2, 7 3 21 21 ఇంటూ 2 ఇస్ 42 అనేది ఇక్కడ రాస్తున్నాము. 9 2 9 ప్లస్ 4 ఇస్ 13, 1 క్యారీ అవుతుంది, 5 5 3 2 9 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు కొన్ని ర్యాండమ్ నెంబర్స్ మళ్ళీ తీసుకుందాము. 86 హోల్ స్క్వేర్ అండ్ 94 హోల్ స్క్వేర్. ఓకే, 86 8 8 64. ఓకే, 6 6 36. సో ఫస్ట్ ఈ రెండు మనం తీసేస్తాము. సో 8 6 48 48 ఇంటూ 2 48 ఇంటూ 2 చేయాలి మనం, అంటే 96. ఓకే, సో 6 6 ప్లస్ 3 ఇస్ 9 9 ప్లస్ 4 ఇస్ 13 అండ్ 1 క్యారీ చేస్తాము, దిస్ ఇస్ 7. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. అగైన్ 94 చూడండి, 9 9 ఇస్ 81 4 4 ఇస్ 16. ఓకే, సో 9 ఇంటూ 8, సో 9 4 ఇస్ 36, 36 ఇంటూ 2 ఇస్ 72. ఓకే, సో 6 3 8 8 ఇస్ ద ఆన్సర్. సో మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి 2 డిజిట్ వచ్చింది కాబట్టి ఇలా అంటున్నారు. ఒకవేళ 3 డిజిట్ వచ్చింది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 108 అని వచ్చింది అనుకోండి, అలా వస్తే మనం ఎలా దీనికి యూజ్ చేయాలి అని డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, సో 3 డిజిట్ ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకున్నాము, లైక్ 96 హోల్ స్క్వేర్. సో 96 హోల్ స్క్వేర్, 9 స్క్వేర్ అంటే 81, 6 స్క్వేర్ ఇస్ 36. సో ఇప్పుడు దీన్ని లీక్ చేయాలని చెప్పాను కదా. సో 9 ఇంటూ 6 ఇంటూ 2 చేయాలి, 9 6 54 54 ఇంటూ 2 ఇస్ 108. సో ఇక్కడ మనకి 108 అన్నది వచ్చింది, 3 డిజిట్ నెంబర్ వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ ఎలా తీసుకుని, ఇప్పుడు వరకు మనం 2 డిజిట్ మాత్రమే తీసుకున్నాం, 3 డిజిట్ వచ్చేసరికి ఏం చేయాలి అంటే ఇక్కడ 801. ఇప్పుడు 6 8 ప్లస్ 3 ఇస్ 11, 1 క్యారీ చేస్తుంది. ఈ ట్రిక్ తో యూజ్ చేస్తే కనుక 1 to 100 స్క్వేర్స్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్లీ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.